गुत्ती पामिडी मंडलालो अर्हुलैन वीआरओलकु पदोन्नतुलु कल्पिंचडंतो पाटु फील्ड उद्योगुलैन ग्राम रेवेन्यू अधिकारुलकु बायोमेट्रिक विधानानि रद्दु चेयालनी अदे विधंगा वारी समस्यलु तीर्चालनी कोरुतू अनंतपुरं जिल्ला गुत्ती तहसीलदार कार्यालयं एदुट ग्राम रेवेन्यू अधिकारुलु धर्ना चेपट्टारु। వీఆర్ఓల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ డిప్యూటీ తహసీల్దార్కు గ్రామ రెవెన్యూ అధికారులు వినతి పత్రం సమర్పించారు। అనంతపురం జిల్లా గుత్తి పామిడి మండలాల్లో అర్హులైన వీఆర్ఓలకు పదోన్నతలు కల్పించడంతో పాటు ఫీల్డ్ ఉద్యోగులైన గ్రామ రెవెన్యూ అధికారులకు బయోమెట్రిక్ విధానాన్ని రద్దు చేయాలని అదే విధంగా వారి సమస్యలు తీర్చాలని కోరుతూ గుత్తి పామిడి తహసీల్దార్ కార్యాలయం ఎదుట గ్రామ రెవెన్యూ అధికారులు ధర్నా నిర్వహించారు। ఈ సందర్భంగా గ్రామ రెవెన్యూ అధికారులు మాట్లాడుతూ 2014 సంవత్సరం నుంచి ఇప్పటిదాకా కనీసం వీఆర్ఓలకు పదోన్నతలు కూడా కల్పించలేదని కావున అర్హులైన వీఆర్ఓలకు పదోన్నతి కల్పించాలని అదే విధంగా వీఆర్ఓ ఫీల్డ్ ఉద్యోగులు గనుక ఉన్నతాధికారులు ప్రవేశపెట్టిన బయోమెట్రిక్ హాజరు విధానం నుంచి వీఆర్ఓలకు మినహాయింపు ఇవ్వాలని అన్నారు। అదే విధంగా గ్రామ సచివాలయ వీఆర్ఓలకు ప్రత్యేక రూములు కేటాయించి వారికి కంప్యూటర్ సౌకర్యాలను కల్పించాలని తెలిపారు। राष्ट्र व्याप्त संघम का उड़ी वारू वारी डिमांड साधन भाग में राष्ट्र कार्यवर्ग इच्छा कार्याचरण अकूलस्तूजु पद रेल इरव ना गुत्ति मंडल ग्राम रेवेन्यू अधिकार सामूहिक धर्ना कार्यक्रम में पागंटा प्रधान ग्राम रेवेन्यू अधिकार ఉన్న సమస్యలైతే గ్రామ రెవెన్యూ అధికారులకు ఇంతవరకు పదోన్నతులు కల్పించలేదు। ఈ పదోన్నతుల విషయంలో వాటిని తొందరగా ఒక ప్రమోషన్ ఛానల్ అంటూ ఏర్పాటు చేసి పదోన్నతులు కల్పించాలని కోరుతా ఉన్నాం। ఇంకా ఇప్పుడు కొత్తగా ఏం జరిగిందంటే సచివాలయ వ్యవస్థ అనేది ఒకటి ఏర్పడింది। ఈ సచివాలయ వ్యవస్థ ఏర్పడిన తర్వాత సచివాలయ వ్యవస్థలో మన గ్రామ రెవెన్యూ అధికారులు మొత్తం అందరూ కూడా ఫీల్డ్ స్థాయి ఉద్యోగులు కాబట్టి వీరికి బయోమెట్రిక్ హాజరు నుండి మినహాయింపు ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాము। తదుపరి ग्राम वार्ड सचिवालयों ग्राम रेवेन्यू अधिकारులకు ఏవైతే 100 పనులు ఉంటే మొత్తం 85% పనులు కూడా ग्राम రెవెన్యూ అధికారులు చేస్తా ఉన్నారు। కాబట్టి వారందరికీ కూడా సెపరేట్ సౌకర్యాలు అంటే ఒక రూమ్ కేటాయింపు గాని లేదా ఒక కంప్యూటర్ ని ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని కోరుతా ఉన్నాం। తదుపరి ग्राम రెవెన్యూ అధికారులందరికీ కూడా ఏం చేస్తా ఉన్నారంటే రూరల్ పరిధిలో ఎండిఓని మున్సిపాలిటీలో తగిన మున్సిపల్ కమిషనర్లని వాళ్ళని డిడిఓలుగా నియమిస్తాము అనేది ఒకటి వచ్చింది। కానీ మేమందరం కూడా ఏకగ్రీవంగా ఒకటే కోరుతా ఉన్నాము ఈ డిడిఓగా ముందట నుంచి తహసీల్దార్ గారే ఉన్నారు కాబట్టి తహసీల్దార్ గారిని ఉంచవలసిందిగా మా ప్రధానమైన డిమాండ్। తర్వాత గ్రామ రెవెన్యూ అధికారులు ఎవరైనా వాళ్ళు సర్వీస్ లో ఉండగా వాళ్ళకి ఏమన్నా జరిగితే వాళ్ళ డిపెండెన్స్ ని గ్రామ రెవెన్యూ అధికారిగానే ఇస్తూ వారికి పే స్కేల్ ని ఇవ్వవలసిందిగా కోరుతా ఉన్నాము। వారికి ఏదైతే గ్రేడ్ 2 వీఆర్ఓకి ఇస్తారో 15,000 అనేది లేకుండా పే స్కేల్ ని అమలు చేయవలసిందిగా కోరుతా ఉన్నాము।